తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయులందరికీ నమస్కారం నేను మీ తీగల జాన్ రెడ్డి ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఇటు విఈడి డిఈడి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అది ఇప్పటికీ మీరంతా సామాజిక మాధ్యమాల్లో చూసే ఉంటారు అది ఏమిటి అంటే ఏడు సంవత్సరాలు వ్యాలిడిటీ ఉన్నటువంటి టెట్ని లైఫ్ లాంగ్ జీవితకాలం చేయడం జరిగింది అంటే టెట్ వ్యాలిడిటీ ఇంతకుముందు సెవెన్ ఇయర్స్ ఉండి అది లైఫ్ లాంగ్ వ్యాలిడ్ చేసింది ఈ లైఫ్ లాంగ్ చేసే సందర్భంలో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే రెండు వేల పదకొండో సంవత్సరం నుండి ఇప్పటి వరకు టెట్ క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులందరికీ ఇది వర్తిస్తుంది అని కూడా ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గౌరవనీయులు రమేష్ పోఖ్రాయల్ ఈ ఈరోజు మనకు ప్రకటించడం జరిగింది ఇంతకు ముందే మనం దీని మీద ఒక వీడియో చేసి నేను మన యొక్క యూట్యూబ్లో చెప్పాను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది టెట్ వ్యాలిడిటీ లాంగ్ అవుతుంది అని ఇంతకుముందే వ్యాలిడిటీ అయిపోయిన వారి విషయంలో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ యొక్క ఒపీనియన్ ఫైల్ పంపించారని ఆ ఒపీనియన్ అనంతరం వారి మీద ఒక క్లారిటీ వస్తుంది అన్న ఆ క్లారిటీ ఈరోజు రావడం జరిగింది రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టం రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చుకున్న తర్వాత ఈ విద్యాకు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ట్వంటీ త్రీలో ఏముంది అంటే ఉపాధ్యాయులు కావాలి అంటే ఉపాధ్యాయ శిక్షణ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ క్వాలిఫైడ్ కావాలి అని చెప్పి దాంట్లో పొందుపరచడం జరిగింది అటు జాతీయ స్థాయిలో అయితే సిటెట్ రాష్ట్రాల్లో అయితే స్టేట్ టెట్టు ఏదో ఒక టెట్ క్వాలిఫైడ్ అయితేనే టీచర్లుగా నియమించాలని చెప్పి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ సెక్షన్ ట్వంటీ త్రీలో మనకు పేర్కోవడం జరిగింది దీనికి అనుగుణంగా రెండు వేల పదకొండు నుంచి సెంట్రల్లో సిబిఎస్ఈ రాష్ట్రాల్లో ఎస్సీఆర్టీలు స్టేట్ గవర్నమెంట్లు నిర్ణీత కాలంలో ఈ టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఆ టెట్లో క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులకు ఏడు సంవత్సరాల వ్యాలిడిటీగా ఈ టెట్ నిర్వహిస్తూ వస్తూ వచ్చాయి ఈ మధ్యన ఎన్సిటిఈ జనరల్ బాడీ మీటింగ్లో ఏడు సంవత్సరాలున్న టెట్ని లాంగ్ చేయాలని నిర్ణయించారు అదేవిధంగా ఇంతకుముందు టెట్ క్వాలిఫైడ్ అయి ఏడు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళ విషయంలో ఏం చేయాలనే తర్జన భర్జన జరిగి చివరికి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మంత్రి గారు ఈరోజు ప్రకటించడం జరిగింది రెండు వేల పదకొండు నుండి టెట్టు రాసిన అభ్యర్థులందరికీ లైఫ్ లాంగ్ చేస్తూ వారికి రీప్లేస్మెంట్ సర్టిఫికేట్ జారీ చేయమని చెప్పి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలని సెంట్రల్ గవర్నమెంటు కోరడం జరిగింది అంటే మనం రెండు వేల పదకొండు నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇంతకుముందు మీరు సీ టెట్ కానీ స్టేట్ టెట్ కానీ రాసి క్వాలిఫైడ్ అయితే మీకు సర్టిఫికెట్ ఉన్నా లేదా ఆన్లైన్లో ఏడు సంవత్సరాల వ్యాలిడిటీ ఉన్నటువంటి అది ఇప్పుడు లైఫ్ లాంగ్ అయ్యింది మీరు టెట్ క్వాలిఫైడ్ అయినట్టే లెక్క ఒక్కసారి క్వాలిఫైడ్ అయితే మీకు లైఫ్ లాంగ్ అది వర్తిస్తుంది అయితే మీకు టెట్లో క్వాలిఫైడ్ ఓసీ తొంభై బీసీ డెబ్బై ఐదు ఎస్సీ ఎస్టీ మనం అరవై మార్కులు అనుకున్నాం కదా అంటే సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆ మార్కులతో మీరు క్వాలిఫైడ్ అయితే లాంగ్ ఉన్న మీకు టెట్లో స్కోర్ పెంచుకోవాలి అని మీరు అనుకుంటే ఎప్పుడైనా ఎన్నిసార్లైనా టెట్ రాయొచ్చు దీని మీద ఎలాంటి పరిమితి లేదు మీ స్కోరు పెంచుకోవడం కోసం మీరు టెట్ని ఎన్నిసార్లైనా మీరు రాసుకోవచ్చు కానీ ఒకసారి క్వాలిఫై అయితే మాత్రం అది లైఫ్ లాంగ్ రావడం ఉంటుంది లైఫ్ లాంగ్ అనేది ఇప్పుడు ఉండడం జరుగుతూ ఉంటుంది రెండో విషయం కూడా మనం క్లారిటీ ఇద్దాం ఇంతకుముందే మనం చెప్పాం టెట్ వెయిటేజీ తొలగించాలని చెప్పి ఎన్సిటీ నిర్ణయించిందని దీని మీద కూడా నేను ఒక ఇంతకు ముందు ఒక వీడియో వచ్చేసి మీకు మీ ముందుకు తెలియజేశాను దీని మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ వచ్చింది ఎన్సిటి అంటే టెట్ యొక్క వెయిటేజ్ తొలగించాలని దీంట్లో విషయంలో ఇంకోటి క్లారిటీ ఇస్తాను మీకు ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టులో టెట్ వెయిటేజీ లేదండి కేవలం టెట్ క్వాలిఫైడ్ కావాలి అంటారు అంతే తప్ప ఆ టెట్టు వెయిటేజీ లేదు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు కేవలం ఎయిత్ క్లాస్లో బోధించే టీచర్లకు మాత్రం రిక్రూట్మెంట్ టెస్ట్లో ట్వంటీ పర్సెంట్ వేటేజీ ఉంది ఎందుకు ఎయిత్ క్లాస్ లోపల అంటే మన గురుకులాలలో పీజీటీకి టెట్ అవసరం టెట్ వెయిటేజీ లేదు అసలు టెట్ అవసరం లేదు టీజీటీకే మనం టెట్ తీసుకున్నాం కాబట్టి ఎయిత్ క్లాస్లో బోధించే టీచర్లకు మాత్రం టెట్ ట్వంటీ పర్సెంట్ వేటేజీ తెలుగు రాష్ట్రాల్లో అమలవుతూ ఉంటుంది మిగిలిన రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎక్కడ టెట్టున ఒక క్వాలిఫైడ్ ఎగ్జామ్ గానీ చూస్తూ ఉన్నారు ఇప్పుడు లైఫ్ లాంగ్ అయిపోయింది అంటే ఒకసారి క్వాలిఫైడ్ అయితే జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది వేటేజీ ఉంటుందా ఉండదనే మీద మనకి క్లారిటీ లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సిటీ క్లారిటీ ఉన్నా విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి ఉపాధ్యాయ ఎంపికలు కొద్దిపాటి మార్పులు చేసుకునే అధికారం కలదు మరి స్టేట్ గవర్నమెంట్లు అటు ఏపీ తెలంగాణ గవర్నమెంట్లు పాత పద్ధతిలో ట్వంటీ పర్సెంట్ వేటేజ్తో కొనసాగిస్తాయా లేదా దాన్ని పూర్తిగా తొలగిస్తాయా అనేది మనం కొద్ది కాలంలోనే అంటే ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ లేదు కొద్ది కాలంలో వస్తుందని మనం ఆశిద్దాం దాని మీద ఒక క్లారిటీ రావచ్చు ఏది ఏమైనా ఇంతకుముందు మీరు టెట్ రాసి గరిష్ట మంచి మార్కులతో మీరు క్వాలిఫైడ్ అయితే మీ ప్రిపరేషన్ డిఎస్సికి స్టార్ట్ చేయండి ఇంతకుముందు టెట్ క్వాలిఫైడ్ కాకుండా ఈ మధ్యనే ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న బీఈడి డిఈడి పండిట్ ఛాత్రోపాధ్యాయులు ఎవరైనా ముందుకు టెట్ ప్రిపేర్ కాండి టెట్ ప్యాటర్న్లో ఎలాంటి మార్పులు ఉండవు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాది లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ కాంటెంట్ అండ్ మెథడ్ సీ టెట్ ఫార్మెట్లోనే స్టేట్ టెట్ కూడా ఉంటుంది దాంట్లో ఏ పాటి మార్పులు అనేవి జరగవు ఇక డీఎస్సీకి వస్తే ప్రభుత్వాలు ఇప్పుడు టెట్ డీఎస్సీ కలపడానికి సాధ్యం లేదు అది లైఫ్ లాంగ్ అన్నామంటే దాదాపు నాలుగైదు లక్షల మంది టెట్ క్వాలిఫైడ్ అయ్యి రెడీగా ఉన్నారు రెండు లక్షల మంది వ్యాలిడిటీ అయిపోయింది అనుకున్నాం కానీ ఆ రెండు లక్షల మంది వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అయ్యింది అది లైఫ్ లాంగ్ అయింది వారు కూడా రేపు కాంపిటీషన్ రాబోతున్నారు డిఎస్ఎన్ఏకి డిఎస్సికి వారు కూడా సన్నద్ధం కావడం జరుగుతుంది అంటే ఆల్రెడీ క్వాలిఫైడ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వం రెండు కలపడానికి వీలు లేదు రెండు వేరు వేరుగానే ఉంటాయి మరి ముందు టెట్ నిర్వహిస్తుందా డిఎస్సికి వెళ్తుందా అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద ఉంటుంది నాకున్నటువంటి సమాచారం నాకున్నటువంటి నమ్మకం ప్రకారం అన్వం అన్వం ప్రకారం ఏంటి అంటే ఈ నాలుగైదు సంవత్సరం నాలుగు సంవత్సరాలుగా తెలంగాణలో టెట్ లేదు కాబట్టి అనేక మంది డిఈడి బీఈడి పిల్లలు కోర్సు పూర్తి చేసుకొని బయటకు వచ్చారు కాబట్టి ముందు టెట్ నిర్వహించిన తర్వాత ప్రభుత్వం డిఎస్సికి వెళ్ళే ఆలోచన చేయవచ్చును కాబట్టి టెట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు డిఎస్సికి పేరు కాండి టెట్ క్వాలిఫైడ్ కాకుండా మార్కులు తక్కువ ఉండి ఇంతకుముందు ఎగ్జామ్ రాయని వాళ్ళు మాత్రం ముందు టెట్ ప్రిపేర్ కావడం మొత్తం ఏది ఏమైనా కూడా మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం మీరు ఎక్కడ ఆపకూడదు అది కొనసాగిస్తూనే ఉండాలి కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత తగ్గిన తర్వాత ప్రభుత్వం తెలంగాణలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వచ్చు దాని నిర్ణయ సమయం అంటూ లేదు వారు నోటిఫికేషన్ ఇస్తే మనం ఆ ఎగ్జామ్కు సిద్ధంగా ఉన్నామా లేదామనే లేదా అనేదే ఇక్కడ మౌలిక ప్రశ్న తప్ప నోటిఫికేషన్ వస్తుందా నేను చదవడం వల్ల వృధా అవుతుంది ఇలాంటి నెగిటివ్ థాట్ పక్కన పెట్టండి ముందు మీరు కాంటెంటు మెథడు మీద మంచి పట్టు సాధించే ప్రయత్నం చేయండి దానికి ప్రామాణికమైన స్కూల్ పుస్తకాలు ఈ లాక్డౌన్ కాలంలో ఇంట్లో కూర్చొని నోట్స్ రాసుకుంటూ పదే పది చదవండి చర్చించండి ప్రశ్నించండి ఆలోచించండి తమలో తాము ప్రశ్న ఎలా వస్తుందో ఊహించుకునే ప్రయత్నం చేయండి ప్రీవియస్ పేపర్లని మీరు పరిశీలించండి అదేవిధంగా చాలామంది పిల్లలు నన్ను మెసేజ్ ధర అడుగుతూ ఉన్నారు సార్ మీ ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బుక్ ఎప్పుడు వస్తుంది ప్రెస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ప్రెస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రామాణికమైన రెండు వేల ఇరవై ఎన్ఈపి ట్వంటీ ట్వంటీతో కలిపి నూతన కరికులం ఎన్సీఆర్టీ నూతన పాఠ్య పుస్తకాలు ఎన్సిటిఈ నూతన పాఠ్య పుస్తకాల ఆధారంగా ఒక ప్రామాణికమైన మీకు విషయ సమాచార గ్రంథాన్ని తయారు చేసి సిద్ధంగా ఉంచాను ఈ కరోనా అనంతరం సాధారణ పరిస్థితి రాగానే అత్యంత ప్రామాణికమైన విషయ సమాచారంతో పూర్తి ఒక్కసారి చదివితే మీకు గుర్తుండే విధంగా ప్రామాణిక మాండలికంలో వ్యవహారిక మాండలికంలో సులభంగా అది ఒక డ్రై సబ్జెక్ట్ అనే ఆలోచన నుంచి మీకు అత్యంత సులభంగా అర్థమయ్యే విధంగా రూపొందించాను అనేకమైనటువంటి అప్లికేషన్ ప్రశ్నలు కూడా దాంట్లో పొందుపరుస్తూ ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని జోడిస్తూ తయారు చేసి సిద్ధం చేసి పెట్టాను పుస్తకాన్ని సాధారణ పరిస్థితి రాగానే మీ పుస్తకాన్ని మేము ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా మీకు ఆ పుస్తకం రీజ్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను దాని మీద మరొక వీడియో రూపంలో కూడా మేము ముందుకు వస్తాను ఇక రెండు ఆన్లైన్ క్లాస్ ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాస్ కూడా అతి కొద్ది కాలంలోనే యాప్లో మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆన్లైన్లో మనం ఎగ్జామ్ కూడా టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద ఒక నాలుగు వేల ప్రశ్నలు అనుకుంటున్నాం ఈసారి ప్రతి టాపిక్ నుంచి ప్రశ్నలు మనం తయారు చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం ఉన్నాం ప్రజెంట్ అయితే ప్రీవియస్ ప్రీవియస్ పేపర్స్ దాంట్లో యాడ్ చేసినాం ఒకసారి ఫ్రీగానే ఎలాంటి ఖర్చు లేదు ఒకసారి వెళ్ళి మీరు యాప్లో టీజేఆర్ స్టడీస్ అనే యాప్ని మీరు ఓపెన్ చేస్తే అక్కడ ప్రస్పెక్టివ్ టెస్ట్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అవి మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు మెసేజ్ పెడితే దాని మీద మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎగ్జామ్ కంటే ముందు మనం కాంటెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ ఛాత్రోపాధ్యాయులందరికీ దాని మీద ఉన్న భయాన్ని తొలగించి మీకు ఒక ప్రామాణికమైన విషయ సమాచారంతో పుస్తకాన్ని ఒక ప్రామాణికమైన అర్థవంతంగా మీకు సులభంగా గుర్తుండే విధంగా వీడియో ఆన్లైన్ క్లాసుని త్వరలోనే మేము ముందుకు తెలియజేద్దాం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా పిల్లలతో అది చర్యపది చర్య అంటాం కదా అంటే పిల్లల యొక్క స్పందనలు వారి యొక్క సందేహాలు ప్రస్పెక్ట్ మీద ఉన్నటువంటి అనేకమైన అనుమానాలు కానీ దాని మీద కూడా అంటే యాప్లో పెడితే మేము క్లాస్ ఏం లేకపోతున్నాం అని డౌట్ చాలామంది ఉన్నారు లైవ్ క్లాస్ కండక్ట్ చేయని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి కొద్ది కాలంలోనే ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద రోజు ఒక రెండు గంటలు లైవ్ క్లాస్ కూడా ఒక నగర్ ఏకదాటిగా వన్ మంత్ ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేద్దాం అది కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను దాంట్లో కూడా మీకు ఇస్తాను నేను చెప్పేది ఏంటి అంటే ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీకు ఏ విషయం కావాలన్నా వందకు అని చెప్తే అది గొప్ప అనిపిస్తుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఖచ్చితమైన సమాచారం ఖచ్చితమైన పుస్తకం ఖచ్చితమైన క్లాస్ ఇస్తాను దాని మీద మీరు చేయవలసిందల్లా మీరు చదవడమే దాని మీద మీరు ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మీద భయాన్ని తొలగించండి దాన్ని నా నా మీద వదిలేయండి మీ ఖచ్చితంగా ప్రామాణిక మెటీరియల్ క్లాసు ఎగ్జామ్స్ సందేహాలు మంచి విషయ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను మిగిలినవి మాత్రం మీరు పాఠ్య పుస్తకాలను తీసుకొని ప్రజెంట్ రన్నింగ్ పుస్తకాలను తీసుకొని ప్రయత్నం చేయండి టెట్ వ్యాలిడిటీ లైఫ్లాంగ్ కావడంతోనే సీనియర్లు అందరూ కూడా ఇప్పుడు రేపు కాంపిటీషన్ డిఎస్సిలో భారీగా ఉండే ఛాన్స్ మనకు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే రెండు లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లో టెట్ వ్యాలిడిటీ అయిపోయింది ఆ రెండు లక్షల మందికి కూడా ఇప్పుడు లైఫ్ లాంగ్ అయింది వారు కూడా డిఎస్సి యుద్ధంలోకి రేపు రాబోతున్నారు అంటే కాంపిటీషన్ మనకు పెరుగుతుంది ఏమి పెరిగినా కష్టపడితే నష్టపోయేది లేదు మీరు నిర్ణీత కాలంలో ఒక ప్రణాళిక స్వీయ క్రమశిక్షణ కార్యశీలత దక్షత అనుగుణంగా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలరు ఇది ప్రజెంట్ మనకు ఎన్సీటీ గైడ్లైన్స్ అనుగుణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ యొక్క పట్టణ పట్టణ యొక్క లైఫ్ లాంగ్ సారాంశం మీరు ఎలాంటి డౌట్ పడకండి ఎంత ముందు క్వాలిఫైడ్ అయ్యి ఈ ఆల్ టికెట్ నెంబర్ లేవు నాకు ఇంతకుముందు నెట్లో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మిస్ అయ్యింది ఏమి టెన్షన్ పడకండి ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పేరుతో ప్రభుత్వం కొద్ది కాలంలోనే లైఫ్ లాంగ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదో ఒక రూపంలో మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది మీకు ఇస్తుంది దాని గురించి మీరు ఎలాంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు మీరు ప్రశాంతంగా ఉండండి కరోనా నిబంధనలు పాటించండి సేఫ్గా ఉండండి ఈ కరోనా సాధారణ పరిస్థితి తర్వాత టెట్ అండ్ డిఎస్సి మన ముందుకు రాబోతున్నాయి ఆ యొక్క పరీక్షకు మీరు సంసిద్ధులయ్యే ప్రయత్నం చేయండి ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే మరో వీడియో రూపంలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ తొలిసారిగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మన యాప్ గూగుల్ స్టోర్ నుంచి టీజేఆర్ స్టడీస్ అని చెప్పి మీరు టైప్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది దాంట్లో ఫ్రీ మెటీరియల్ రకరకాల క్లాసులు అందుబాటులో ఉన్నాయి అవన్నీ చూసి వినియోగించుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క సందేహాలు నివృద్ధిపరచడానికి నేను ఎప్పుడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను తెలియజేస్తూ మరో వీడియో రూపంలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం